Andhra Pradesh Mukhyamantri YS Jagan Mohan Reddy తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. మొన్న పవన్ కళ్యాణ్ పైన చేసినటువంటి కామెంట్ కి వెంటనే రిప్లై ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మీరు కూడా ఎన్ని పిల్లలైనా చేసుకోండి నాకు కుదరక అలా జరిగిపోయిందని చెప్పారు. దానికి వెంటనే YSRCP పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తునే నాయకులు పవన్ పై టార్గెట్ చేస్తూ విమర్శలు కూడా చేశారు. అందులో ప్రధానంగా ముందు వరుసలో విజయ సాయి రెడ్డి గారు ఆయన ఏది చేసినా ఒక సెన్సేషనల్ ఒక సెటైరికల్ గా ఉంటుంది ఆయన కామెంట్స్ కూడా. సో దీన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక రాజకీయ నాయకుడిగా ఎదగాలన్న ఒక లీడర్ అవ్వాలన్న ఒక అధికారాన్ని చేజికించుకునే ఒక నాయకుడు కావాలంటే మాత్రం ఖచ్చితంగా కుటుంబ వ్యవస్థని వివాహ వ్యవస్థని గౌరవించాలని చెప్పాడు. సో దీంట్లో ఆయన ప్రధానంగా ఏంటంటే నిత్య కళ్యాణం గారు అని కూడా ఒక ప్రస్తావన తీసుకొచ్చారు. అంటే నిత్య కళ్యాణం గారు మీకే నేను చెప్తున్నాను నేరుగా. సో మీరు స్టార్ ప్యాకేజీలు ఎన్ని తీసుకున్నారు ఎక్కడ తీసుకుంటున్నారు దాని గురించి నేను మాట్లాడాను. కానీ వివాహ వ్యవస్థ అనేది మాత్రం ఒక ప్రజాస్వామ్యంలోకి వచ్చిన తర్వాత దాన్ని గౌరవించి తీరాలని కూడా చెప్పుకొచ్చారు. వాస్తవంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటంటే ఇప్పటికే ఒక కింత ఆసనంతో జన సైనికులు ఉన్నారు. ఎందుకంటే అధికారానికి దూరం అయ్యారు, కనీసం తమ అధినేత కూడా గెలవలేదు. ఇప్పుడు కనీసం అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ప్రశ్నించాలి, అవసరమైతే సమస్యలపైన ఎలిగెత్తి మాట్లాడాలి. కానీ పర్సనల్ విషయానికి వస్తే కనుక చాలా సంయమనంతో పాటించాలి. నేను సంయమనంతో ఉన్నాను 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 అనుకుంటూనే మీరు కూడా ఏం చేశారు, మీరు కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకోండి అన్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక భాష మీద వచ్చినటువంటి ఒక వాదం ఒక తర్కం ఏమైందంటే వాదంగా మారింది. అంటే భాషను భార్యలతో ముడిపెట్టడం అన్నది మాత్రం మనం చూసాం. సో ఈ విధానంలో ఏంటంటే YSRCPకి చాలా ట్యాగ్టివ్గా ట్యాగిల్ చేసిందనే మాట్లాడుకోవాలి మనం. ప్రధానంగా ఏంటంటే పవన్ పైన సూటిగానే వాళ్ళు విమర్శలు ఎక్కువ పెట్టారు. నిజంగా మీరు ముగ్గురు పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఐదు మంది పిల్లలు ఉన్నారు, మీరు ఎక్కడ చదివిస్తున్నారు మీ పిల్లలని? ప్రధానంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అయితే చాలా దుమ్మారాన్ని రేపాయి. ఒక రకంగా పవన్కి నేరుగానే సంధించినటువంటి ఒక అస్త్రాలు. ఇవాళ రేపు 14న టీడీపీ తలపెట్టబోయే ఇసుకకు సంబంధించినటువంటి ఏదైతే ప్రొటెస్ట్ ఉందో దానికి మద్దతు కోరేందుకు కూడా పవన్ కళ్యాణ్ మద్దతు కోరడానికి అచ్చెన్నాయుడు గారు కావచ్చు, వర్లు రామయ్య గారు కావచ్చు, వాళ్ళిద్దరు వచ్చి కూడా పవన్ని ఇంటికి వెళ్ళి మాట్లాడడం ఆహ్వానించడం కూడా జరిగింది. ఇప్పటికే YSRCP నాయకులు తెలుగుదేశానికి తోకపాటి జనసేన పార్టీ అని చెప్పుకొచ్చారు. ఒక రకంగా ఇటు గత ఎలక్షన్లో ఇటు తెలుగుదేశం పార్టీ నష్టపోయింది జనసేన వల్ల, జనసేన కూడా తెలుగుదేశం వల్ల నష్టపోయింది. సో ఇద్దరు కూడా నష్టపోయారు. ఒకరికొకరు తోడుపాటు అందించుకున్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వల్ల జనసేన పార్టీ నష్టపోయింది, జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం కూడా నష్టపోయింది. ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇప్పటికీ ప్రజల లోపల దాన్ని బలంగానే ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు YSRCP నాయకులు. సో ఏదైనా కూడా ఇప్పుడు దీనికి తోడు ఏంటంటే మీడియా, మొన్నటి ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి ప్రచారానికి మీడియా ఏమాత్రం కవరేజ్ ఇవ్వలేదని కూడా మనం చూస్తాం. దానికి ఇప్పుడు పవన్ తీసుకున్న ప్రతి దాన్ని కూడా మీడియా చాలా సంచలనంగా చూపిస్తుంది. ఇది కూడా ఒక అంటే మనం మాట్లాడుకోవడానికి కాస్త ఇబ్బందికరమైనటువంటి అంశమైనా కూడా మాట్లాడక తప్పదు. సో ఇన్ని చూపిస్తున్నటువంటి సందర్భంలో ఇది ఖచ్చితంగా తెలుగుదేశానికి అనుకూలంగానే పవన్ ఉన్నాడని ఇప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. ఇక మీరు మారారా? ఒకవేళ తెలుగుదేశానికి మీరు మద్దతు పలుకుతే కనుక, మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా మీరు చంద్రబాబు నాయుడు షాడో టీమ్గానే మేము భావిస్తామని కూడా చెప్పుకొచ్చారు. ఒకవేళ ఇది కేవలం YSRCP నాయకుల నుంచే కాకుండా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఒక సందిగ్ధ వాతావరణం. నిజంగా ఒకవేళ పవన్ కళ్యాణ్ వెళ్ళి ఒకవేళ స్టేజ్ పైన మాట్లాడితే కనుక చాలా తేడాలు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే దాదాపు పవన్ జనసేన పార్టీ నుంచి ఇద్దరు ముగ్గురు స్ట్రాంగ్ లీడర్స్ అనుకున్న వాళ్ళు కూడా YSRCPకి వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది తటస్థంగా ఉండిపోవడం కూడా జరిగింది. ఇక జన సైనికులైతే దాదాపు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే చాలా కామ్గా అయిపోయారు. కానీ మొన్న వచ్చినటువంటి క్రౌడ్ ఏదైతే ఉందో వాళ్ళు వాస్తవంగా భవన కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి మాత్రమే వాళ్ళు వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు, అందులో డౌట్ లేదు. కానీ దానికి ఏంటంటే దాన్ని చాలా ట్యాక్టివ్గా ట్యాకిల్గా హ్యాండిల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ భాష పైన మాత్రం కాస్త పట్టు తప్పి తన సంయమనం కోల్పోయి మాత్రం ప్రత్యర్థిని ఎదిరించే సమయంలో తను కూడా సహనం కోల్పోయి మాట్లాడడం కానీ కాస్త ఇబ్బందిగానే అనిపించింది. సో ఒకవేళ తను కూడా రెండవ మొదటి అంశంగానే దాన్ని చాలా ప్రభావితంగా తీసుకొని ఇసుకనే ఏదైతే ప్రాబ్లం ఉందని గట్టిగా ప్రభుత్వానికి హెచ్చరించాడో భాష పట్ల కూడా చాలా సున్నితంగా భావోద్వేగం కాకుండా సున్నితంగా మాట్లాడింటే బాగుండేది. కానీ అక్కడ భావోద్వేగం చోటు చేసుకోవడం వల్ల కూడా కాస్త అదుపు తప్పి మాట్లాడడం మాత్రం ఇప్పుడు YSRCP నాయకులకు మాత్రం ఒక బలంగా ఒక బూస్టప్ దొరికినట్టు అయింది. ఒకవేళ రేపు తెలుగుదేశం పార్టీ చేయబోయే ప్రొటెస్ట్కు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇది అటు జన సైనికులకు కావచ్చు, ఇటు YSRCP నాయకులు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ పని చేస్తున్నటువంటి వాదనలకు ఒక అర్థాన్ని చేకూరే విధంగా ఉంది. అది నిజమని నమ్మేయడానికి కూడా ఆస్కారం ఉంది. మరి చూద్దాం పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో.